నేనే రమ్మన్నాను మీ అమ్మాయికి నేను విడాకులు ఇస్తున్నానని మీకు ఖచ్చితంగా చెప్పాను అందుకు 2 లక్షలు క్యాష్ కూడా ఇచ్చాను ఇప్పుడు గొడవ ఏంటి నువ్వు చెప్పిన దానికి అర్థం తెలియక డబ్బులు తీసుకున్నాడు గానీ డబ్బు కోసం మా అమ్మాయి జీవితాన్ని నాశనం చేసుకున్నావు ఎదోరం కోడా నువ్వు ఆ అమ్మాయికి విడాకులు ఇవ్వడం ఏంటి నువ్వే వాళ్ళకి ఎదురు డబ్బులు ఇవ్వడం ఏంటి ఈ కోతులిద్దరూ వాళ్ళ జనాన్ని నేసుకుని మన ఇంటి మీద రావడం ఏంటిరా నేను రాజమని కావాలనే పెళ్లి చేసుకున్నాను కానీ ఇక మీదట ఆవిడతో కలిసి కాపర్ చేయడం నా వల్ల కాదు అదే నా కూతురు ఏం తప్పు చేసిందని దాన్ని ఒగ్గేస్తాను అంటున్నావు నీ కూతురు చేసిన తప్పు మూడో మనిషికి చెప్పుకోలేను అయినా మీ ఊర్ నుంచి ఇంత మంది జనాన్ని కత్తులతోనూ కటారులతోనూ తీసుకొచ్చి నన్ను నిలదీస్తున్నావు కాబట్టి నీతో నిజం చెప్తున్నాను ఏ భర్తైనా తన భార్య నుంచి కనీసం సంసార సుఖాన్ని కోరుకుంటాడు నీ కూతురు నాకు ఆ సుఖాన్ని ఇవ్వకపోగా తన మొండితనంతోనూ మూర్ఖత్వంతోనూ నా సహనాన్ని చంపేసింది ఇలాంటప్పుడు నేను విడాకులు ఇవ్వడం తప్ప 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 తప్పున్నారా నువ్వే కాదు పాతి సంవత్సరాల క్రితం నేను కూడా పెళ్లి చేసుకు తగలడ్డాను కార్యం గదిలో మావిడ ఉంటి మీద చేయేస్తే తీయను మెసి చెప్పు చూకొట్టింది అంత మాత్రం చేద్దా నేను విడాకులు తగలడ్డానా ఆ తర్వాత నా ఇంటి పని చేయలేదా వంట పని చేయలేదా ఆ దేవుడి దయ వల్ల నేను ముట్టుకోకపోయినా తను నలుగురు పిల్లలు పుట్టలేదా సంసారం ఉన్న తర్వాత తప్పులు వస్తాయా అవన్నీ సమర్థించుకు తగలడాలి మరి సదా చెప్పా హాయ్ గురు మన అలవాటు ప్రకారం అందరినీ ఆశీర్వదించేద్దామా ఆశీర్వదిస్తే పోలే అందరూ నాశనం అయిపోండి సర్వనాశనం అయిపోండి తుంపనాశనం అయిపోండి పెళ్లి రోజునే మేము నాశనం అయిపోవాలి ఆ శనిగొట్టు నోరుతో దీవించాం అలాగే మా కాపురం సర్వనాశం అయిపోయింది నన్ను కోరుకుంటూ ఎంతో మంది ఆడపిల్లలు వచ్చినా కావాలని డబ్బిచ్చి మరి ఈ శనిగ్రహాన్ని కోరుకున్నాను ఈ సంగతి నేను మర్యాదగా మీ రాజమని తీసుకుని ఊరేళ్ళకపోయారో మీ అందరి తలాలతో ఇది మా సొంత విషయం మా సమస్య మేమే పరిష్కరించుకుంటాం ఇందులో ఎవరు తలపెట్టకండి మీకు చేతులెత్తి మొక్కుతాను దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ఇలాంటి గొడవలు మాటలతో తెలుసుకోవాలి తప్ప కర్రలతో కత్తులతో కాదు నాయన శాంతం శాంతం ముందు నీ కొట్టించేస్తాను మరి ఇది మన దేవుళ్ళకు సమయం కాదు నిష్క్రమించడం మంచిది ఇంకా సొత్తలేదండి కొట్టించండి పోలీస్ స్టేషన్ అండి ఇక్కడ మా ఇంటి మీద చాలా మంది రౌడీలు పడి ఇంటిని కళ్ళు కాంపౌండ్ చేసేస్తున్నారు అర్జెంట్ గా మీరు ట్యాంకర్లు ఫిరంగులు లాఠీకర్లు ఏ ఉంటాయి పట్టుకొచ్చేయండి మా అడ్రస్ రాసుకోండి ఏ గాడిద కొడుకురా నా మొగుడిని కొట్టింది ఈ గాడిద కొడుకే నన్ను కొట్టడానికి అంత కొట్టవా ఉండు నన్ను కర చూస్తా ఇదిగో కొట్టు ఏ చెప్పాడు జనం చంపేది కొట్టి వాడు కుడి చంపు చూపించాలన్నారు ఆ ప్రకారం చూపిస్తాడు ఆగరా బండమూర్ఖ నిన్ను నేను దీవిస్తాను నువ్వు చల్లగా ఉండు హాయిగా ఉండు క్షమంగా నిన్ను దీవిస్తా చల్లగా ఉండు అమ్మా హాయిగా ఉండు అమ్మా క్షేమంగా ఉండు అమ్మా అమ్మా
ఇప్పుడు నీ కళ్ళు చలబడ్డాయా? నా భార్యగా నా మాట ఎప్పుడూ వినలేదు. ఒక ఆడదానిగా నీ కర్తవ్యం మర్చిపోయావు. ఈ ఇంటి కోడలిగా మా ఇంటి పరువు ప్రతిష్టలు కూడా మర్చిపోయి ఇంత రాధంతో జరిపించావు. ఇలా జరుగుతుంది అనుకోలేదు. అనుకున్నది ఒకటే, జరిగింది ఒకటి. బాయా 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 అని పిలిచావు, పళ్ళు రాలిపోతాయి. జాగ్రత్త, ఇప్పుడు జరిగిన దానికి పోలీసులు రావడం, కోర్టుకి ఎక్కడం, అందువల్ల మా ఇంటి పరువు పోవడం. నో, ఈ అవమానం నేను భరించలేను. ఆవేశపడకండి, దయచేసి నేను చెప్పేది వినండి. వినడానికి ఏం మిగిలిందని నువ్వు చెప్పాలనుకుంటున్నావు? నా శక్తి సామర్థ్యాలన్నీ ఉపయోగించి ఒక పల్లెటూరు మొద్దుని పది మంది మెచ్చుకునే ఆడదాల్లా మార్చాలని విశ్వ ప్రయత్నం చేశాను. అందువల్ల మనశ్శాంతి కోల్పోయాను, చిత్రహింసలు అనుభవించాను. ఇక నాకు మిగిలింది ఒక్కటే, నువ్వు ఈ ఇంటి నుంచి బయటకు వెళతావా, లేకపోతే నన్ను లోకం నుంచి శాశ్వతంగా బయటకు వెళ్ళిపోమంటావా? ఏమండి, నన్ను కాస్త మాట్లాడివ్వండి. నో మోర్ ఆర్గ్యుమెంట్, స్టాప్ ఇట్. Will you please stop it and listen to me? I'm not an idiot or a stupid country girl. నేను ఎంఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ ని. Not only that, నేను ఎవరినో కాదు, సాక్షాత్తు మీ వదిన గారిని. What? Yes. మీ అమ్మగారికి కనువిప్పు కలిగించి మా అక్క కాపురం సరిదిద్దాలని ఈ నాటకం ఆడాను. మీరు బాధ్యత లేకుండా తిరిగే మనిషి తప్ప వ్యక్తిగా చాలా మంచి వారిని ఇష్టపడి మరీ పెళ్లి చేసుకున్నాను. అది తప్పైతే చెప్పండి, నేను ఇప్పుడే వెళ్ళిపోతాను. ఈ ఇంటి నుంచే కాదు, నీ జీవితం నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతాను. చెప్పండి. రాజమ్మా. నో, ఐఎమ్ నాట్ రాజమ్మా, ఐఎమ్ ఝాన్సీ. నువ్వు పేర్లోనే కాదు, స్వభావానికి కూడా ఝాన్సీ రాణి కాబట్టి పల్లెటూరు పిల్లగా నటించి మా తప్పులన్నిటికీ మంగళం పాడేశావు. ఝాన్సీ మధ్యలో ఇదెంత? ఓ సారీ. గట్టిగా దెబ్బలు తగిలాయా నాన్న? నే బాధపడుతున్నది ఈ దెబ్బల గురించి కాదమ్మా, ఇంతకాలం నా రాజమ్మ తల్లి దొరికిందని సంతోషపడ్డాను. మీ నాటకం తెలిసిన తర్వాత నేను మళ్ళీ అనాథమైపోయాను. నువ్వేమి బాధపడకయ్యా, వాళ్ళ ఆడిన నాటకంతో అల్లకల్లోలంగా ఉండే మా ఫ్యామిలీ గాంధీ గారి ఆశ్రమంలాగా ప్రశాంతంగా మారింది. ముఖ్యంగా నా శోభ నాకు విలువవటం మొదలెట్టింది. ఒక మంచి పని కోసం నాన్నగా మార్చుకున్నా, ఇంత మంచి నాన్నకి నేను జీవితాంతం కూతురుగానే ఉంటానన్న. మీ రాజమ్మ ఎక్కడున్నా సరే వెతికి తీసుకొచ్చి అవసరమైతే నా రెండో పెళ్ళంగా చేసుకునే పుచ్చి నాది మామశ్రీ. ఇంకేంటన్నా, మా నాటకం వల్ల నీకు నీ కూతురు దొరుకుతుంది, 2 లక్షల క్యాష్ దొరికేసింది. నాకెందుకురా, మా ఝాన్సీ నాకు మనవని కనిపిస్తుంది కదా, ఆడికి బహుమానంగా ఇచ్చేస్తా. మీరు బహుమానం ఇస్తారు కానీ మాకు పిల్లలు పుట్టాలిగా. ఎందుకు పుట్టరా? ఎలా పుడతారండి, పెళ్ళై మాకు ఇన్ని నైట్లైనా ఇంకా ఫస్ట్ నైట్ కాలేదుగా. మీరందరూ అనుమతిస్తే నైట్ అంటే మళ్ళీ 2 లక్షలు నా చేతిలో పెట్టి మా అమ్మాయిని ఒగ్గేయడమా ఏంటి? ఎంత మాత్రము కాదు, పరంతు ఫస్ట్ నైట్ అంటే శోభరు అన్నమాట. అయితే ఇప్పుడే పరంతు.